హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు క్లాస్లో మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు క్లియర్గా నోట్స్ రాసి దాన్ని నీట్గా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని ద్వారా మీకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాబోయే ట్వంటీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అలాగే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ ఈ టాపిక్ నుంచి చాలా చాలా బిట్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ టాపిక్ని మనం క్లియర్గా చాలా నీట్గా నోట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుందండి దయచేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి ఈ కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరని అడుగుతారు నిర్మలా సీతారామన్ ప్రజెంటు మన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారామన్ ఈమె ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై రెండున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈమె ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఎన్నోసారి అని క్వశ్చన్ రావడం జరుగుతుంది నాలుగవసారి అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి అంటే రాబోయే పాతికి ఏళ్ళకి దిశానిర్దేశం చేసే బడ్జెట్ ఇది అనేటువంటిది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ యొక్క థీమ్ అయితే మొత్తం బడ్జెట్ ఎంత అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు అయితే అప్రాక్సిమేట్లీ ముప్పై తొమ్మిది పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లుగా మనం చెప్పవచ్చు ముప్పై తొమ్మిది పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లుగా చెప్పవచ్చు దీనిలో రెవెన్యూ వ్యయము ఎంత అంటే ముప్పై ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్లు మూలధన వ్యయం ఎంత అంటే ఏడు పాయింట్ యాభై లక్షల కోట్లు రెవెన్యూ వసూళ్ళు ఎంత అంటే ఇరవై రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు మూలధన వసూళ్ళు అంటే పదిహేడు పాయింట్ నాలు నాలుగు సున్నా లక్షల కోట్లు అంటే రెవెన్యూ వ్యయము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతాలకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ ఇవన్నింటి పరంగా చేసేటువంటి ఖర్చునే రెవెన్యూ వ్యయము అంటాము మూలధన వ్యయము అంటే చాలా ఇంపార్టెంట్ స్థిరాస్తులకు సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు కానీ ఏవైనా భవనాలు కానీ వాటికి కట్టడం కోసం ఖర్చు చేసే వేయన్నే మూలధనం వేయమంటారు మూలధన అంటే అటువంటి వాటిల ద్వారా వచ్చేటువంటి వసూల్నే మూలధన వసూలు అంటారు రెవెన్యూ పరంగా వచ్చేటువంటి వడ్డీలకు సంబంధించి కానీ అవన్నింటి పరంగా వచ్చేటువంటి వసూళ్ళనే రెవెన్యూ వసూలు అంటారు అయితే భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము గత ఏడాది ఐదు పాయింట్ యాభై నాలుగు లక్షల కోట్లుగా మూలధనానికి వ్యయానికి కేటాయిస్తే ఈ ఏడాది ముప్పై ఐదు శాతం వృద్ధితో దాన్ని ఏడు పాయింట్ యాభై లక్షల కోట్లు అంటే ఏడు లక్షల యాభై వేల కోట్లు కేటాయించారు అంటే గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయము ఎంత శాతం వృద్ధితో కేటాయించారు అంటే ముప్పై ఐదు శాతం వృద్ధితో కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ప్రసంగంలో అంటే బడ్జెట్ ప్రసంగంలో అత్యధికంగా ప్రస్తావించిన రంగాలు ఏంటి అని అడుగుతారు అంశాలు ఏంటి అని అడుగుతారు చాలా ఇంపార్టెంటు మౌలిక వస్తువుల కల్పన అనేటువంటి అంశాన్ని ఇరవై ఎనిమిది సార్లు ప్రస్తావించడం జరిగింది నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉపాధి ఉద్యోగాల కల్పనని పద్దెనిమిది సార్లు ప్రస్తావించారు గతిశక్తి యోజన అనేటువంటి దాన్ని పదమూడు సార్లు ప్రస్తావించడం జరిగింది అయితే ఈ యొక్క బడ్జెట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారంటే ధరల స్థిరీకరణ కంటే ఆర్థిక వ్యవస్థ విస్తరణకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ధరల స్థిరీకరణ కంటే ఆర్థిక వ్యవస్థ విస్తరణకు అయితే బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి శ్లోకం ఏంటి అంటే బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు ఏ శ్లోకాన్ని ప్రస్తావించారని అడగడం జరుగుతుంది మహాభారతంలోని శాంతి పర్వంలోని శ్లోకము అది ఏంటంటే రాజు నిర్లక్ష్యాన్ని వీడి ధర్మబద్ధంగా పాలిస్తూ ధర్మానికి అనుగుణంగా పన్నులు వసూలు చేస్తూ ప్రజల యోగక్షేమాలను చూసుకోవాలి అనేది యొక్క ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో మనం గమనించినట్లయితే దాని యొక్క ఏంటంటే శ్లోకంగా మనం చెప్పవచ్చు ప్రస్తావించిన శ్లోకంగా మనం చెప్పవచ్చు అయితే బడ్జెట్ యొక్క ముఖ్య అంశాలు ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం యొక్క వృద్ధి రేటు భారత వృద్ధి రేటు ఎంత నమోదు అయిందంటే జీడిపి నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ నమోదు జరిగింది నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ నమోదు వడం జరిగింది మరి అలా అయితే నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి వృద్ధి రేటు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేశారంటే ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది ప్రస్తుత జీడిపిలో ద్రవ్యలోటు ద్రవ్యలోటు ఎంత ఉందని అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉంది అయితే అంటే ప్రస్తుతం ప్రస్తుతం ఇయ్యారు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి అది ఎంతకు తగ్గించనున్నారు అని చెప్పారంటే ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించుకున్నట్లుగా చెప్పారు ఆరు పాయింట్ తొమ్మిది శాతం అంటే పదిహేను పాయింట్ తొంభై ఒక్క లక్షల కోట్లుగా ఉంది ద్రవ్యలోటు ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గిస్తానన్నారు అంటే పదహారు పాయింట్ ఆరు లక్షల ఆరు ఒకటి లక్షల కోట్లకు తగ్గిస్తున్నట్లుగా చెప్పారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి భారత ప్రభుత్వం ద్రవ్యలోటునికి ద్రవ్యలోటుని ఎంత శాతానికి తగ్గించుకున్నట్లుగా లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గించే విధంగా లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం జరిగింది అయితే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మొత్తం ఏవైతే బడ్జెట్ ఉందో ఆ మొత్తం బడ్జెట్ని ఎన్ని కేటగిరీలకు ఖర్చు చేయబోతున్నారని అడుగుతారు ఇరవై ఆరు కేటగిరీలకు ఖర్చు చేయబోతున్నారు అయితే ఈ ఏడాది బడ్జెట్లో అత్యధికంగా దేనికి ఏ రంగానికి ఎక్కువ పెంపు అనేది జరిగింది అంటే ఐటీ మరియు టెలికామ్ రంగానికి నూట ఏడు శాతం పెంపు చేయడం జరిగింది అయితే పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా బడ్జెట్లో కోత ఏ రంగాలకు విధించారు అంటే ఆర్థిక రంగానికి యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు శాతం కోత విధించారు అలాగే ఆహార సబ్సిడీ అంటే కరోనా సమయంలో ఆహార ధాన్యాలు గోధుమలు అది పంపిణీ చేయడానికి సబ్సిడీ అది బాగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి ఆహార సబ్సిడీకి ఇరవై ఎనిమిది శాతం రాయితీ అదే ఇరవై ఎనిమిది శాతం కోత విధించారు అలాగే ఎరువుల సబ్సిడీకి ఇరవై ఆరు శాతం కోత విధించడం అనేది జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంటు వడ్డీలకు తొమ్మిది పాయింట్ నలభై లక్షల కోట్లు కేటాయించడం జరిగింది వడ్డీలకు వెరీ వెరీ ఇంపార్టెంటు అలాగే రక్షణ రంగానికి రక్షణ పరంగా రక్షణ రంగానికి మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు రవాణా రంగానికి మూడు పాయింట్ ఐదు ఒకటి లక్షల కోట్లు రాష్ట్రాలకు మూడు పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అంటే పై నాలుగు కూడా మూడు 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 తొమ్మిది అలా ఉంటాయి అలాగే పింఛన్లకి రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు ఆహార సబ్సిడీకి రెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక కోట్లు అభివృద్ధికి రెండు లక్షల ఆరు వేల రెండు వందల తొంభై మూడు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే హోమ్ శాఖకు మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అంటే వన్ పాయింట్ టూ సెవెన్ లక్షల కోట్లు వ్యవసాయానికి వన్ పాయింట్ ఫైవ్ వన్ లక్షల కోట్లు అలాగే పన్ను పరిపాలనకి ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లు కేటాయించడం జరిగింది అలాగే ఇంధన రంగానికి ఎంత కేటాయించారు అంటే నలభై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు సామాజిక సంక్షేమానికి ఐదు యాభై ఒక వేల ఏడు వందల ఎనభై కోట్లు కేటాయించడం జరిగింది వాణిజ్యము పరిశ్రమలకి యాభై మూడు వేల కోట్లు కేంద్ర పాలిత ప్రాంతాలకి యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏ ఏడు కోట్లు అలాగే ఎరువుల సబ్సిడీకి ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు అంటే ఒక లక్ష ఐదు వేల కోట్లు అనమాట అలాగే విద్యకు ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు అంటే ఒక లక్ష నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది వైద్యానికి ఎనభై ఆరు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అలాగే పట్టణాభివృద్ధికి డెబ్బై ఏ డెబ్బై ఆరు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు ఐటీ టెలికాం రంగానికి డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది శాస్త్ర సాంకేతిక రంగానికి ముప్పై వేల ఐదు వందల కోట్లు పెట్రోలియం సబ్సిడీకి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఈశాన్య రాష్ట్రాలకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించడం అనేది అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముఖ్య పథకాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపుల గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి ముఖ్య లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులోగా దేశంలోని ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గృహానికి కూడా తాగునీటి కనెక్షన్ అంటే నల్లా కనెక్షన్స్ అనేవి ప్రతి గృహానికి కూడా ఇచ్చి త్రాగునీరు అనేది అందించడం అనేది ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యమైనట్టుగా లక్ష్యంగా మనం చెప్పవచ్చు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి బడ్జెట్లో అరవై వేల కోట్లు అనేది దాన్ని కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఎంత కేటాయించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి కేంద్రం అరవై వేల కోట్లు కేటాయించడం జరిగింది మూడు పాయింట్ ఎనిమిది కో మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల గృహాలు అంటే మూడు కోట్ల ఎనభై లక్షల గృహాలకు ఈ యొక్క త్రాగునీటి కుళాయి కనెక్షన్స్ అనేవి అందించే విధంగా ప్రతిపాదించడం జరిగింది అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే రెండు వేల ఇరవై రెండులోగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది గతంలో అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి దానికి నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై లక్షల ఇల్లు నిర్మించే విధంగా దేశం మొత్తం దేశం మొత్తం మీద ఎనభై లక్షల ఇల్లు నిర్మించే విధంగా ప్రతిపాదనలు చేశారు అలాగే ఉపాధి హామీ పథకానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తొంభై తొంభై ఎనిమిది వేల కోట్లు కేటాయిస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి కేవలం డెబ్భై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది దేశంలోని అందరికీ కూడా వంద రోజుల పని కల్పించడం అనేది ఈ యొక్క ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై మూడు వేల కోట్లు కేటాయించడం జరిగింది అలాగే స్వామిత్వ స్వామిత్వ అనేటువంటి పథకం గురించి కూడా చెప్పడం జరిగింది గ్రామ కంఠాలను డ్రోన్లు ద్వారా గుర్తించి యజమానులకు హక్కులు కల్పించడం అనేది ఈ స్వామిత్వ అనేటువంటి పథకం యొక్క ముఖ్య లక్ష్యం దానికి నూట యాభై కోట్లు కేటాయించడం జరిగింది అలాగే గ్రామాల్లో స్వచ్ఛ భారత్ అంటే పరిశుభ్రంగా గ్రామీణ గ్రామాల్లో ఉన్నటువంటి వివిధ అనేక రకాలైనటువంటి కాలుష్యాలను నిర్మూలించి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్గా గ్రామీణ ప్రాంతాలను తయారు చేసే విధంగా స్వచ్ఛ భారత్ గ్రా గ్రామీణ గ్రామీణ మిషన్కి అరవై రెండు వేల రెండు అరవై రెండు వేల రెండు వందల ఇరవై ఒక కోట్లు కేటాయించడం జరిగింది అలాగే రక్షణ రంగానికి ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం రక్షణ రంగానికి ఎంత కేటాయించారంటే ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇది జీడిపిలో రెండు శాతంగా నమోదైంది గత బడ్జెట్లో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు అంటే గత ఏడాదితో పోలిస్తే తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అధికంగా మనం చెప్పవచ్చు రక్షణ రంగం అనేది పరిశోధన అభివృద్ధి ప్రైవే అంటే రక్షణ రంగంలో పరిశోధన అభివృద్ధి అనేది ఇప్పటివరకు గవర్నమెంట్ చేస్తే ఈసారి నుంచి ప్రైవేట్ సంస్థలకి కూడా ఆహ్వానం కల్పించారు దీనిలో భాగంగా అంకుర పరిశ్రమలు అలాగే పరిశ్రమలు విద్యా సంస్థలకి ఇరవై ఐదు శాతం నిధులు కేటాయించడం అనేది జరిగింది అలాగే ముఖ్య ప్రతిపాదనలు ఏమున్నాయి అంటే రక్షణ రంగానికి సంబంధించి ముఖ్య ప్రతిపాదనలు ఏం చేశారంటే రక్షణ రంగం ద్వారా చేసేటువంటి కేటాయింపుల్లో పెట్టుబడి వ్యయం కింద ఇచ్చేటువంటి ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు అంటే ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు యుద్ధ విమానాలు కానీ యుద్ధ నౌకలు కానీ యుద్ధ ఆయుధాలు సమకూర్చడం కోసం ఈ యొక్క డబ్బును కేటాయించడం జరిగింది దీనిలో అత్యధికంగా విదేశీ సంస్థలు తయారు చేసేటువంటి ఆయుధాలు కొనుక్కోవడం కాకుండా మన భారతదేశంలోనే సొంతంగా తయారు చేసుకోండి స్వదేశీ రక్షణ పరిశ్రమలు అభివృద్ధి చేసినటువంటి ఆయుధాలు కొనే విధంగా ఈ యొక్క లక్ష యాభై రెండు వేల కోట్లలో అరవై ఎనిమిది శాతం సొమ్ము అనేది వీటికి కేటాయించడం అనేది జరిగింది అలాగే ఇండియన్ ఆర్మీకి ముప్పై రెండు వేల పదిహేను కోట్లు కేటాయించారు ఇండియన్ నేవీకి నలభై ఏడు నలభై ఏడు వేల ఐదు వందల తొంభై తొంభై కోట్లు కేటాయించారు ఎయిర్ ఫోర్స్కి యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే రైల్వే రంగానికి ఎంత కేటాయించారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రైల్వే రంగానికి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు అంటే ఒక లక్ష నలభై వేల కోట్లు కేటాయించడం జరిగింది గత ఏడాది అనేది ఒక లక్ష పది వేల కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ముప్పై వేల కోట్లు అధికంగా కేటాయించి ఒక లక్ష నలభై వేల కోట్లు కేటాయించారు అలాగే రైల్వేకి సంబంధించి మూలధనం అంటే రైల్వే యొక్క ట్రాక్లు కానీ రైల్వే రైలు పట్టాలు కానీ లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ అలాంటి వాటికి మూలధనం వ్యయంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగింది గత ఏడాది రెండు లక్షల పదిహేను వేల కోట్లు కేటాయించడం మాత్రమే జరిగింది అలాగే రైల్వే రంగానికి సంబంధించి ముఖ్య ప్రతిపాదనలు ఏం చేశారంటే పిఎం గతిశక్తి కార్గో టెర్మినల్ అంటే బహుళ రీతి లాజిస్టిక్ సౌకర్యాల కోసం రాబోయే మూడు సంవత్సరాలకు గాను వంద కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే విద్యుత్తో నడిచేటువంటి రైళ్లు ఉన్నాయి కదా వందే భారత్ రైలు భారతదేశంలో అతి వేగంగా ప్రయాణించే రైలు వందే భారత్ రైలు ఈ యొక్క వందే భారత్ రైళ్ళు అనేవి రాబోయే మూడు సంవత్సరాల్లో నాలుగు వందల వందే భారత్ రైళ్ళు తయారు చేసే విధంగా ఆమోదం తెలపడం జరిగింది ఈ వందే భారత్ రైళ్ళు అనేవి విద్యుత్ ఆధారంగా నడవడం జరుగుతుంది కాబట్టి తక్కువ విద్యుత్ వినియోగించుకొని ఎక్కువ దూరం వెళ్ళే విధంగా ఇప్పటివరకు ఉక్కును వినియోగిస్తే ఈసారి ఆ ఉక్కు స్థానంలో అల్యూమినియం వాడున్నట్లుగా తెలిపారు అలాగే ఇప్పటివరకు వరకు భారతదేశంలో ఎదురెదురుగా వచ్చేటువంటి రెండు రైళ్ళు ఏమైనా వస్తే ఆ రెండు రైళ్ళు గుద్దుకొని అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది మరణించడం జరిగేది ఈసారి అలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా రెండు రైళ్లు ఒకవేళ ఎదురెదురుగా వచ్చినా సో కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్గా సిస్టమ్ ద్వారా పనిచేసి ఆ ట్రైన్లు ఆగిపోయే విధంగా రైల్వేలు కొత్త పరిజ్ఞానం తీసుకొచ్చారు దాని పేరే కవచ్ పరిజ్ఞానము ఈ కవచ్ పరిజ్ఞానం అనేది రైల్వే ప్రమాదాల నివారణ భద్రతకు సామర్థ్యానికి పెంపుకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ కవచ్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇది స్వరే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నారు తొలిసారిగా రెండు వేల కిలోమీటర్లు రైల్వే నెట్వర్క్లో దీన్ని ప్రతిపాదిస్తున్నారు అలాగే ఇతర ముఖ్య కేటాయింపులు ప్రతిపాదనలు ఏం చేశారంటే భారతదేశంలో కరోనా కారణంగా చాలామంది పిల్లలు ఇంటి దగ్గర ఉండిపోతున్నారు కాబట్టి అలాంటి పిల్లలకు డిజిటల్ అంటే ఆన్లైన్లో బోధన చేసే విధంగా ఓ తరగతి ఓ టీవీ ఛానల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఒకటి నుంచి పన్నెండు తరగతి విద్యార్థులకు వారి వారి ప్రాంతీయ భాషల్లో ఈ కంటెంట్ అనేటువంటిది అందించే విధంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు దీన్ని ప్రస్తుతం అంటే భారతదేశంలో పన్నెండు ఛానల్స్ ఈ కార్యక్రమం ద్వారా ఒకటి నుంచి పన్నెండు తరగతి పిల్లలకి కార్యక్రమం ద్వారా తరగతులు చెప్తుంటే ఇప్పుడు ఈ యొక్క ఛానల్ పన్నెండు ఛానల్ని రెండు వందల ఛానల్కి పెంచేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే నేషనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రాం నేషనల్ టెలిమెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే కరోనా కారణంగా చాలామంది భయభ్రాంతుకులు లోనయ్యి చాలామందిలో మానసిక సమస్యలు అది రావడం జరిగింది అలాగే చాలామంది కుంగుబాటుకు లోనవడం జరిగింది కరోనా కారణంగా ఇటువంటి ఈ కరోనా కారణంగా మానసిక సమస్యలు పెరిగిపోయాయి కాబట్టి ఈ మానసిక సమస్యలు ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి టెలిఫోన్ సౌకర్యం ద్వారా మెరుగైన వైద్య సేవలు అలాగే వాళ్ళకి వివిధ రకాల సూచనలు సంరక్షణ కార్యక్రమాలు సా పెంపొందించే విధంగా టెలి మెడిసిన్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది దీని ద్వారా గొప్ప గొప్ప డాక్టర్స్ అనేవి అందుబాటులో ఉండి వాళ్ళకి సరైన సూచనలు సలహాలు అందించడం జరుగుతుంది దీనికి సాంకేతికత ఏంటంటే ట్రిబుల్ ఐటీ బెంగళూరు అనే సంస్థ సాంకేతికత అందించడం జరుగుతుంది నోడల్ కేంద్రంగా జాతీయ మానసిక ఆరోగ్యం నాడీ వైజ్ఞానిక సంస్థ దీనికి నోడల్ కేంద్రంగా పనిచేస్తుంది అలాగే డిజిటల్ కరెన్సీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డిజిటల్ కరెన్సీ భారతదేశంలో ప్రవేశపెడుతున్నారు డిజిటల్ కరెన్సీ అంటే మనం గమనించినట్లయితే బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ ప్రవేశపెట్టినటువంటి డిజిటల్ కరెన్సీ పేరు అని అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా మనం చెప్పవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి నుండి క్రిప్టో కరెన్సీలు అలాగే ఈ డిజిటల్ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయం మీద కేంద్ర ప్రభుత్వం అనేది ముప్పై శాతం పన్ను విధించే విధంగా చర్యలు తీసుకోబోతుంది అయితే క్రిప్టో కరెన్సీలకు ఉదాహరణలు ఏంటని ఎగ్జామ్లో అడుగుతుంది ఎగ్జామ్లో అడుగుతారు క్రింది వాంట్లో క్రిప్టో కరెన్సీ కానిది ఏంటని అడుగుతారు కాబట్టి క్రిప్టో కరెన్సీకి ఉదాహరణలు మనకు తెలియాలి అవేంటంటే బిట్కాయిన్సు ఎథేరియమ్సు కార్డను అవలాంచి ఎన్ఎఫ్టి ఎన్ఎఫ్టి అంటే నాన్ ఫంజిబుల్ టోక టోకెన్స్గా మనం చెప్పవచ్చు అలాగే భారతదేశంలో ఇప్పుడు కాలుష్యాన్ని తగ్గించే విధంగా గాల్లో వాయు కాలుష్యం అది ఎక్కువ అవుతుంది కాబట్టి కాలుష్యాన్ని తగ్గించే విధంగా దేశంలో సౌరశక్తి ఆధారంగా సౌరశక్తు విద్యుత్ తయారీకి మన భారతదేశం చాలా చర్యలు తీసుకుంటుంది దానిలో భాగంగా రెండు వేల ముప్పై నాటికి రెండు వందల ఎనభై గిగా ఓట్ల సౌర విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంకి లక్ష్యంగా నిర్ధారించుకున్నారు దీనికోసం ఏంటంటే పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్షెంటివ్ స్కీమ్ అనేటువంటి దాని ద్వారా ఎవరైతే సోలార్ సెల్స్ తయారు చేస్తున్నారో ఎవరైతే సో సోలార్ మాడ్యూల్స్ తయారు చేస్తున్నారో అలా తయారు చేసే సౌర విద్యుత్ ఉత్పాదనకు ఎవరైతే చర్యలు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ప్రోత్సాహాల కింద ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించడం అనేది జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను అలాగే ఎంఎస్ఎంఈ అత్యవసర రుణ హామీ పథకం అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యవసరంగా రుణాలు ఇచ్చేటువంటి పథకాన్ని రెండు వేల ఇరవై మూడు మార్చ్ వరకు పొడిగించి పొడిగించారు అంటే ఇంకొక సంవత్సరం ఏడాది ఎక్కువగా పొడిగించారు భారతదేశంలో ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఎన్ని ఉన్నాయంటే ఒక కోటి మూడు లక్షలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి వీటి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది అంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈ యొక్క అత్యవసర రుణ సదుపాయం కోసం ఎంత కేటాయించిందంటే ఐదు లక్షల కోట్లు అనేది ఆ రెండు వేల ఇరవై మూడు వరకు కేటాయించడం జరిగింది అయితే ఈ ఏడాది యాభై వేల కోట్లు కేటాయించడం జరిగింది ఏ ఎవరైతే ఉద్యమం పోర్టల్లో నమోదైనటువంటి ఎంఎస్ఎంఈలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కొక్క ఎంఎస్ఎంఈ సంస్థకు రెండు కోట్ల రుణం అనేది అందించడం జరుగుతుంది అలాగే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మధ్యన ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి అయినటువంటి ఉంది కదా ఆ బుందేల్ఖండ్ ప్రాంతానికి నీటి సదుపాయం లేకుండా అది ఎడారిలాగా కరువు ప్రాంతంలా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకి కెన్ బెత్వా అనేటువంటి రెండు నదులు అనుసంధానం చేసి వాళ్ళకి ఇటువంటి నీరు పంపించడం అనేది జరుగుతుంది ఈ కెన్ బెత్వా నదులు అనేవి యమునా నది ఉపనదులు ఈ కెన్ కెన్ బెత్వా నదుల అనుసంధానం చేయడం చేయడానికి ఎంత కేటాయించారంటే నలభై నాలుగు వేల ఆరు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది తొలి విడతగా ఆరు వేల ఏడు వందల కోట్లు విడుదల చేయడం అనేది జరిగింది అయితే తొలిదశ ద్వారా తొమ్మిది తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్లకు నీరు అందించడం జరుగుతుంది దీన్ని కడితే తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్లకు నీరు అందించడం జరుగుతుంది ఆ ప్రాంతానికి మొత్తం మీద ఇరవై నాలుగు లక్షల ఇరవై వేల హెక్టార్లకి నీరు అందించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం ద్వారా అయితే దీనికి తొంభై శాతం నిధులు కేంద్రం భరిస్తే పది శాతం రాష్ట్రం భరించడం అనేది జరుగుతుంది అలాగే ఈశాన్య రాష్ట్రాలు వెనకబడిన రాష్ట్రాలు ఉన్నాయి కదా అంటే అరుణాచల్ ప్రదేశ్ అలాగే నాగాలాండ్ మణిపూర్ ఇలాంటి ఆ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కలిగిన వాటి కోసం ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధికి గాను మూడు వేల ఆరు వందల ముప్పై కోట్లు కేటాయించడం జరిగింది అలాగే రాష్ట్రాలకు చేసేటువంటి వివిధ సాయం కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లతో రాష్ట్రాల నిధి ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై గాను ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా అరవై ఐదు వేల కోట్లు పొందడానికి ఆమోదం పొందింది అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా ఎంత ఆదాయం పొందబోతుంది ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కానీ కేంద్రం అరవై ఐదు వేల కోట్లు అలాగే ప్రత్యక్ష పన్ను వసూళ్ళు అంటే కార్పొరేట్ పన్ను కానీ ఆదాయం పన్ను కానీ ఉన్నాయి కదా ఆ ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కానీ కేంద్రానికి ఎంత రాబోతున్నాయి అంటే పద్నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు రాబోతున్నాయి పద్నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు రాబోతున్నాయి కార్పొరేట్ పన్ను ద్వారా ఏడు లక్షల ఇరవై వేల కోట్లు ఆదాయం పన్ను ద్వారా ఏడు లక్షల కోట్లు

పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుండి ముప్పై మూడు వేల నలభై తొమ్మిది కోట్లు రాబోతుంది గత ఏడాది కంటే ఆరు వేల నూట పద్నాలుగు కోట్లు అధికంగా రాబోతున్నాయి పదిహేను ఆర్థిక సంఘం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మొత్తం కే కేంద్రానికి ఉన్నటువంటి నిధుల్లో ఈ యొక్క భౌగోళిక విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకునే ఏపీకి ఎంత శాతం నిధులు కేటాయించిందంటే జనాభా ఆధారంగా భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా ఆంధ్రప్రదేశ్కి నాలుగు పాయింట్ సున్నా నాలుగు ఏడు శాతం నిధులు కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ యొక్క ఏపీకి పన్నుల రూపంలో ముప్పై వేల మూడు వందల యాభై ఆరు కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గల ముప్పై మూడు వేల నలభై తొమ్మిది కోట్లు రాబోతున్నట్లుగా అంచనా వేశారు అలాగే ఉజ్వల గ్రామాల కార్యక్రమం ఉజ్వల గ్రామాల కార్యక్రమం అనేది ప్రవేశపెట్టబోతున్నారు భారత్ చైనా సరిహద్దుల వెంబడి గ్రామాల్లో మౌలిక వస్తువులు అలాగే గృహ నిర్మాణము రోడ్ల అభివృద్ధికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తొమ్మిది వందల పది కోట్లు కేటాయించారు అలాగే సింగరేణి క్యాలరీస్కి రెండు వేల కోట్లు కేటాయించారు విశాఖ పెట్రోలియం యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీకి నూట యాభై కోట్లు కేటాయించారు అలాగే విశాఖ పోర్ట్ ట్రస్ట్కి రెండు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది అలాగే సాక్ష్యం అంగన్వాడీలుగా ఎన్ని అంగన్వాడీలను ఎంపిక చేశారని అడుగుతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు లక్షల అంగన్వాడీలనే సాక్ష్యం అంగన్వాడీలుగా ఎంపిక చేశారు ఈ అంగన్వాడీల్లో ఆడియో వీడియో సదుపాయాలు కల్పించడం పారిశుధ్యం సదుపాయాలు కల్పించడం మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది జరుగుతుంది అగ్రి స్టార్ట్అప్లు అగ్రి స్టార్టప్లు అంటే ఏంటంటే ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అంటే రైతు ఉత్పత్తి సంఘాలు ఏమైతే ఉన్నాయో వాటికి యంత్రాలు అద్దెకి ఇవ్వడం ద్వారా కానీ సాంకేతిక అంద సాంకేతికత అందించడానికి ఈ అగ్రి స్టార్టప్లు ఉపయోగపడతాయి అయితే ఈ అగ్రి స్టార్టప్లకి ఆర్థిక సహాయానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఎక్కువగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది దేని ద్వారా అంటే నాబార్డ్ ద్వారా ఆర్థిక సహాయం చేయబోతున్నారు అలాగే కిసాన్ డ్రోన్ల గురించి చర్చించడం జరిగింది కిసాన్ డ్రోన్లు అంటే పంట మందుల పిచికారీ కోసం అంటే ఎరువులు పిచికారీ చేయడం కోసం అలాగే పంటల మదింపు కోసం భూ దస్త్రాల డిజిటలైజేషన్కి ఈ యొక్క కిసాన్ డ్రోన్లు అనేవి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రారంభించబోతున్నారు అయితే అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి ఎన్ని రైతు స్టార్టప్ అంటే రైతు ఉత్పత్తి సంఘాలు ఎన్ని ఏర్పాటు చేయబోతున్నారు అంటే పదివేల ఏర్పాటు చేయబోతున్నారు అందుకోసం ఐదు వందల కోట్లు కేటాయించడం అనేది జరిగింది అగ్రికల్చర్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రా ఫండ్ అనేటువంటిది కేటాయించారు ఇది ఐదు వందల కోట్లు కేటాయించారు ఎఫ్పిఓలు ఎన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటే పదివేల ఎఫ్పిఓలు ఏర్పాటు చేయబోతున్నారు అలాగే చిన్న మధ్య తరహా రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణం ఒక లక్ష లక్ష నుండి ఒక లక్ష అరవై వేలకు పెంచడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఒక లక్ష నుండి ఒక లక్ష అరవై వేలకు పెంచడం జరిగింది ఈ యొక్క ఇటువంటి పూచికత్తు లేకుండా రైతులకు ఇచ్చేటువంటి రుణం అనమాట అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వ్యవసాయ రుణాల లక్ష్యం ఎంత కేటాయించారంటే పద్దెనిమిది లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు కేటాయించడం జరిగింది అలాగే గంగా నదికి ఇరువైపులా ఐదు కిలోమీటర్లకు ఇరువైపులా సేంద్రియ సాగుకి చర్యలకు ఈ సంవత్సరం ఆమోదం తెలిపారు ఎందుకంటే గంగానదికి కాలుష్యం అది లేకుండా అలాగే ఇటువంటి రసాయన మందులు రసాయన వ్యవసాయం చేయకుండా సేంద్రీయ సాగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే పీఎం కిసాన్ నిధికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అరవై ఎనిమిది కోట్లు కేటాయించారు పంటల బీమాకి పదిహేను వేల ఐదు వందల కోట్లు కేటాయించారు రాష్ట్రీయ కృషి వికాస్కి పదివేల నాలుగు వందల ముప్పై మూడు కోట్లు కేటాయించారు మద్దతు ధరల పథకానికి పదిహేను వందల కోట్లు కేటాయించడం అనేది జరిగింది అలాగే ప్రధానమంత్రి గ్రామ్ షడక్ యోజన ప్రధానమంత్రి గ్రామ్ షడక్ యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది వేల కోట్లు కేటాయించడం జరిగింది ఇక్కడ ఇంకొక నోట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను ఇరవై ఐదు వేల కిలోమీటర్లు జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ నిర్మాణానికి ఆమోదం తెలపడం అనేది జరిగింది అలాగే సహకార మంత్రిత్వ శాఖ ఈ సహకార మంత్రిత్వ శాఖ అనేది రెండు వేల ఇరవైలో ఏర్పాటు చేయడం జరిగింది దీని నినాదం ఏంటంటే సహకారం ద్వారా సమృద్ధి అయితే దీనికి ఎంత కేటాయించారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మూడు బడ్జెట్లో తొమ్మిది వందల కోట్లు కేటాయించడం జరిగింది అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రత్యేక ఆర్థిక మండలి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఏడు వరకు భారతదేశంలో ఎన్ని స్పెషల్ ఎకానామిక్ జోన్లు ఉన్నాయంటే నాలుగు వందల ఇరవై ఐదు ఉన్నాయి అయితే మొత్తం అనుమతి నాలుగు వందల ఇరవై ఐదు వాటికి అనుమతి ఇచ్చారు రెండు వందల అరవై అరవై ఎనిమిది చోట్ల పనులు ప్రారంభమయ్యే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ యొక్క స్పెషల్ ఎకానామిక్ జోన్ల ద్వారా ఇరవై ఐదు పాయింట్ అరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇరవై ఐదు లక్షల అరవై వేల ఉద్యోగాలు అలాగే ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు అంటే ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి పెట్టుబడులు రావడం జరిగింది అలాగే డిజిటల్ బ్యాంకులు ఏర్పాటు చేయబోతున్నారు అంటే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో భాగంగా డెబ్బై ఐదు జిల్లాల్లో డెబ్బై ఐదు డిజిటల్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి ఆమోదం తేలపడం జరిగింది అలాగే పోస్ట్ ఆఫీసుల్ని బ్యాంక్ వ్యవస్థకు ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేస్తున్నారు ఎన్ని పోస్ట్ ఆఫీసులు అంటే ఒక లక్ష యాభై వేలు వన్ వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే ఒక లక్ష యాభై వేలు పోస్టాఫీసులని ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయబోతున్నారు అలాగే పాలీసులు కట్ వజ్రాలు రంగురాలు అంటే విలువైన రంగురాలపై దిగుమతి సుంకం ఉంది కదా ఆ దిగుమతి సొఖాన్ని ఏడు పాయింట్ ఐదు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించడం అనేది జరిగింది చాలా ఇంపార్టెంట్ కట్ వజ్రాలు పాలిస్టర్ వజ్రాలపై దిగుమతి సంఖ్యం ఎంత శాతానికి తగ్గించారంటే ఐదు శాతం అలాగే దేశంలో మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి అభివృద్ధికి ఏంటంటే వెయ్యి కోట్లు కేటాయించారంటే అక్కడ సది సరైన సదుపాయాలు అలాగే సైనిక శిబిరాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ అవన్నీ వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది లే చివరిగా క్రీడారంగానికి ఎంత కేటాయించారంటే కేట కేటాయింపులు మొత్తం మూడు వేల అరవై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు కేటాయించడం జరిగింది దీనిలో భాగంగా ఖేలో ఇండియా క్రీడలకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్లు భారత క్రీడా ప్రాధికార సంస్థకి ఆరు వందల యాభై మూడు కోట్లు కేటాయించడం జరిగింది బిఎస్ఎన్ఎల్కి నలభై నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది బిఎస్ఎన్ఎల్ అని తెలుసు కదా బా భారత సంచార నిగమం లిమిటెడ్కి నలభై నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది అంటే సహాయంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మొత్తం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి బడ్జెట్కి సంబంధించి మెయిన్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ముఖ్యమైన సమాచారం మీకు క్లియర్గా నోట్స్ రూపంలో అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా దయచేసి మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి మీ యొక్క మీ యొక్క మోటివేషన్ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే విధంగా నేను ముందుకు వెళ్ళే విధంగా అవకాశం ఉంది కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ముందు ముందుకి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు అందిస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ ఎవరైనా మన వీడియోస్ని నచ్చినట్లయితే మన వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మరింత షేర్ చేయవలసింది కూర్చున్నాను అలాగే నెక్స్ట్ కామెంట్ బాక్స్ ఏమైనా కామెంట్స్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నెక్స్ట్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ